ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, శ్రీ సభా చరిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం గత వారం శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో రాజరికపు పాలన నుంచి ప్రజాప్రభుత్వ పాలనకి మార్పు ఎలా వచ్చింది, అది పోపుగారి యొక్క అధికారం మీద శ్రీసభ మీద ఎటువంటి ప్రభావితం చూపించింది అన్న విషయాలను తెలుసుకుని ఉన్నాం. ఈరోజు శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో మనము అమెరికా నూతన ప్రజాప్రభుత్వం మరియు వేద ప్రచారకోద్యమం, వేద సాక్షులు, ప్రజాప్రతినిధుల ప్రభుత్వం మరియు కథోలిక మత పునరుద్ధరణ గురించి తెలుసుకుందాం. ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, శ్రీసభ చరిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం గత వారం శ్రీసభ చరిత్ర కార్యక్రమములో ప్రజాప్రతినిధుల ప్రభుత్వం మరియు కథోలిక మత పునరుద్ధరణ గురించి తెలుసుకుని ఉన్నాం. ఆ విధంగా మరి 9వ భక్తినాథ పోపు గారు ఏ విధంగా మరి క్రైస్తవ ప్రజల యొక్క ప్రశ్నలకు, వాదోపవాదాలకు, మరి ముఖ్యంగా ఆధునికతలో ఆలోచించేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక స్పష్టతను తీసుకురావాలని చెప్పేసి ఒక విశ్వాస నియమాన్ని, అంటే తల్లి మరియమాత ఆమె జన్మ పాపం లేకుండా ఉద్భవించింది అన్న యొక్క విశ్వాస సత్యాన్ని, నియమాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే ఆయన దాన్ని ప్రకటించాడో, ప్రకటించినటువంటి కొన్ని సంవత్సరాలకే మరి మరియమాత బెర్నదెత్తుకు ఫ్రాన్స్ నగరంలో లూర్దులో మరి బెర్నదెత్తుకు దర్శనమివ్వటం జరిగింది. మరి పోపు గారు చెప్పింది ఏ విధంగా, మరి మరియమాత ఏ విధంగా దర్శనమిచ్చది, దృఢపరిచింది అన్నటువంటి విషయాలను మనం తెలుసుకుని ఉన్నాం. ఈరోజు శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో కూడా మరి ఈ యొక్క విషయాలను మనము తెలుసుకుంటూ, అదేవిధంగా మరి మొదటి వ్యాటికన సభలో మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అది ఏ విధంగా శ్రీసభను ప్రభావితం చేసింది అన్న విషయాలను కూడా తెలుసుకుందాం. మరి ఒకవేళ మరియమాత ఆ విధంగా బెర్నదెత్తుకు మరి దర్శనమిచ్చింది అన్నటువంటి యొక్క విషయాలను శ్రీసభ ఈ విధంగా ప్రకటిస్తూ ఉంది, మరి ప్రకటించినప్పుడు మనం చూడలేదు, చూడకుంటే ఎంతోమంది క్రైస్తవులు, మరి ముఖ్యంగా క్రైస్తవులు అన్నట్టు పక్కన పెడితే, మరి ఆధునికంగా మేధా స్వేచ్ఛతోటి ఆలోచించేటువంటి యొక్క వ్యక్తులు, నిజంగా మరియమాత మరి కనిపించిందా, నిజంగా మరియమాత బెర్నదెత్తుకు ఫ్రాన్సులో లూర్దు నగరంలో మరి ఆమె దర్శనమిచ్చిందా, అది ఎంతవరకు నమ్మాలి, ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ వాళ్ళ యొక్క మరి అనుమానాన్ని వ్యక్తపరిచినా, మనం చూస్తూ ఉన్నాము, నేటికి కూడా మనం చూస్తూ ఉన్నాము, ప్రతి సంవత్సరము కూడా, సంవత్సరం అంటే ఆ పండగ జరిగినప్పుడే కాకుండా లూర్దు నగరంలో ప్రతిరోజు కూడా ఎంతోమంది కోకొల్లలుగా మరి ఫ్రాన్స్లోని ఈ యొక్క లూర్దు నగరానికి వెళ్ళి, ముఖ్యముగా రోగులు ఈ యొక్క ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, మరి ముఖ్యముగా అక్కడ ఉన్నటువంటి యొక్క నీళ్ళల్లో వాళ్ళు మునిగి, ఆ నీళ్ళల్లో పవిత్రమైనటువంటి యొక్క నీళ్ళల్లో మునిగిన తర్వాత వాళ్ళు ఎన్నో జబ్బుల నుంచి అద్భుత రీతిగా వాళ్ళు నయమైపోతూ ఉన్నారు, వాళ్ళకు మంచి ఆరోగ్యం చేకూరుతూ ఉంది. మరి ఈ విధంగా అటువంటి ఆరోగ్యం చేకూరుతూ ఉంటే ఇటువంటి విషయాలను మన కళ్ళారా చూస్తే, మరి ఈ కళ్ళారా చూసినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తున్నప్పుడు కూడా, మరి నిజంగా మరియమాత బెర్నదెత్తుకు దర్శనం ఇవ్వలేదు, ఇచ్చింది అని మనము తెలుసుకోలేమా? తెలుసుకోవచ్చు. నేను కూడా ఒక్కసారి కాదు, రెండుసార్లు నేను ఈ యొక్క లూర్దు నగరాన్ని దర్శించాను. రోము నగరములో చదివేటప్పుడు మరి నేను ఒకసారి ట్రైన్లో, ఇంకోసారి ఫ్లైట్లో కూడా, రెండుసార్లు కూడా నేను అక్కడికి పోవటం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత మరి ఎంతోమందిని చూశాను. అక్కడ ఆ నీళ్ళల్లో మరి మునగాలంటే, ఆ విధంగా మరి ఆ యొక్క స్వస్థత చేకూరాలంటే ఒక పెద్ద లైనే ఉంటుంది. ఆ పెద్ద లైన్ అంతా నేను చూసి ఆశ్చర్యపోయాను, ఎంతోసేపు పడుతుంది ఆ విధంగా ఒక్కొక్కరు వెళ్ళి ఆ విధంగా మునగాలంటే, ఆ స్వస్థతను పొందాలంటే ఎంతోసేపు పడుతుంది. కానీ నేను వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాను. నేను అనుకున్నానప్పుడు నిజంగానే ఈ విధంగా ఈ యొక్క నీరు మరి ఎంతో పవిత్రమైంది, నిజంగానే ఇక్కడ మరియమాత దర్శనమిచ్చింది, బెర్నదెత్తుకు దర్శనమిచ్చి ఈ విధంగా నేను నిష్కలంక మాత అని చెప్పేసి ఆమె చెప్పింది అని నేను, నాకు నిజమైనటువంటి నమ్మకం కలిగింది. ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా,
కాబట్టి చూడండి ఆ విధంగా ఆయన ప్రకటించారు. ఈరోజు కూడా నువ్వు నేను మనందరము కూడా ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాము, నిజంగానే మరియ మాత నిష్కలంక మాత జన్మ పాపము లేకుండా ఉద్భవించింది అని చెప్పేసి మనందరము కూడా మరి నిండుగా సంపూర్ణంగా ఈ యొక్క విశ్వాస నియమాన్ని మనము విశ్వసిస్తూ ఉన్నాము. మరి 1869 విశ్వాసానికి హేతువుకు మధ్య అంటే ఫెయిత్కు రీజన్కి మధ్య గల సంబంధాన్ని గురించి మరియు పోపుగారి యొక్క పాలనా అధికారం గురించి